సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ 8575795757. ఇదేలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తంగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పల్సగా ఉంది. దీంతో లోబడి కూడా ఇచ్చుకో, ఒళ్ళు కనపడదు. ఓ ముద్దు ముచ్చటా తెలియ నీలాంటి ముద్దుని ఎవరు చేసుకుంటుందో గానీ చస్త కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో. నేనెవర్ను రేప్ చేస్తే నీ బాబు సాక్ష్యం చెప్పి జైల్లో వేయించాడు. వాణ్ణి ఇప్పుడు ఇక్కడ నిన్ను నేను రేప్ చేస్తాను. ఈ బాబు ఎవడడ్డం వస్తాడో చూస్తాను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోయారో మీ తలలు తెగిపోతాయి. వెళ్ళ ఎవ్వరూ ప్రాణం మీద ఏమాత్రం తీపున్నా ఆ పిల్లనదిలే. తీపి కాకుండా పులుపో కారమో ఉంటే అడుగు ముందుకు వెయ్. నోరు మూసుకుని వెళ్ళకపోతే ఓబైతో గేమ్స్ ఆడుతున్నావా? చాలా లేచిపోతాయి. నా తొడంతా లేవు, నన్ను బెదిరిస్తావా? ఆగండి బాబు. ఏంటండి ఇదేదో స్టేయిన్ అనుకుని నేను మీతో బయటికి వచ్చాను అనుకున్నారా? బాగా ఎవరండి బాబు? అయ్యి బాబు, డైలాగ్ పార్ట్ వరకే మందండి, యాక్షన్ పార్ట్ అబ్బాయి గారదండి. అబ్బాయి గారు, అబ్బాయి గారు, మా అబ్బాయి గారండి. ఇంకా మీరు మీరు చూసుకోండి బాబు, ఇలాగ ఇచ్చేయండి. ఏది కానీ గేద ఈనిందని ఇప్పుడు తగులుకుందంటే వర్షం ఇప్పుడు అప్పుడే తగ్గట్లేదు. రా సరిగా కంపడదు. అర్జున పలుకున పాడతా? అదేంటి అలా అంటే? పిడుగు మన మీద పడదు అని మా అమ్మ చెప్పింది.
ఏంటి అట్ట చూస్తున్నావు? ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు, మీరెందుకు పారిపోలేదు? నీకు ప్రాణం అంటే తీపిలేదా? ఉండగానికే పారిపోలేదు. అంటే నా ప్రాణం నువ్వే. ఆ రోజు పెళ్ళూరు రేగింట్లో నా మీద నువ్వు ఓని పడినప్పుడే నీ మీద నా మనసు పడుతుంది. పోసిన గంజిలో తొరక చాలా సిగ్గుందే. చూడు, నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి మీ పెద్దలతో మాట్లాడిచ్చి లగ్గంటిచ్చా. ఆ ఏడుపేంటి? నేనంటే నీకు ఇష్టం లేదా? తెల్లారితే నా పెళ్ళి. ఎగ్జిబిషన్కి నాతో పాటు వచ్చిన అతని నాకు కాబోయే భర్త. ఈ పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇచ్చేదాం. నీకు పెళ్ళని తెలియక ప్రేమించానని చెప్పాను. ఏమనుకోకు, లచ్చ అనుకుంటాం. అన్నీ జరుగుతాయా? పైనాడు ఆడు రాయాలి. అది వెళ్ళండి. ఆవిడొచ్చింది. ఆగు. ఎప్పటిదాకా ఎక్కడున్నావే? నిన్నే రాత్రి అంతా ఎవరితో కూలికొస్తున్నావు చెప్పు. నన్ను అడగడానికి నువ్వెవడవే? నీకు కాబోయే మోగుణ్ణి ఎవడో రౌడీ వద్ద నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు. మొగుడివా? మొగుడనే వాడు మగాడే ఉండాలి. వీళ్ళ పిల్లకి పందే ఉండకూడదు. అమ్మా సుధా. అవునన్నా, ప్రాణానికి తగ్గించి నన్ను కాపాడుకుపోయి ఉంటే ఇక్కడికి నేను కాదు నష్టం వచ్చిండేది. నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీర్చుకున్నావా? కూసావరా. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ అమ్మకి ఏ పాప తెలియదు, నిప్పులాంటిది. అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది. బాబు, నా బిడ్డ అలాంటిది కాదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది. ఈ పెళ్లి జరిపించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోను. ఈ మగాడి మీద మనసు అయిందా? నీ మీద మనసు విరిగిపోయింది. ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి, జీవితాంతం నిన్ను నేనలా నమ్మాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే. ఎప్పటికైనా నా కాలమే పడు. క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో, కానీ నా చేయి నీ కాలం తాకదు. వెళ్ళిక్కడి నుంచి. నేనిక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా, ఉంపుడుగతిగా కూడా పనికిరావు. నా మానాన్ని కాపాడారు, ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి. నా జీవితానికి రెండే పరిష్కారాలు. ఒకటి, ఊరి వాళ్ల ముందు ఈ పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం. రెండు, ఊరి కోసం నేనే ఓ పలుపు తాడు నా మెళ్ళో కట్టుకోవడం. నిర్ణయం మీదే. జీవన హేతునాం కంఠే భద్రాం సుభగే సంజీవ శరదశతం. కాడలు మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. అలా తప్పని పరిస్థితి తాళి కట్టాల్సి వచ్చింది. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉందమ్మా. నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు
గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో, నేను చెప్పాను మా అమ్మ కాపురాదని. పిల్ల పాపంతో కలకాలం వర్తిలండి, లేవండి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు బాబు.